ద్దామండి బెంగళూరు నుండి కౌశల్య గారు పంపించారు శ్రావణ మాసంలో ఏ దైవాన్ని ప్రధానంగా ఆరాధించాలి తెలియచేయండి అని అడుగుతున్నారు దైవారాధనకు మాసమే అనే నియమం లేదు అలాగే ఫలానా రోజు అనే నియమము లేదు శ్రావణ మాసంలో అమ్మవారిని అంటే అయ్యవారిని మరి వైశాఖ మాసంలో అయ్యవారిని అమ్మవారు వద్ద అసలు సం సంప్రదాయం సిద్ధాంతం ఇద్దరిని కలిపి ఆరాధించాలి ఒక్క స్వామిని కానీ ఒక్క అమ్మను కానీ లక్ష్మీదేవిని కానీ నారాయణుని కానీ పార్వతిని కానీ పరమేశ్వరుని కానీ జంటను విడదీసి ఆరాధించకూడదు చాలాసర చెప్పుకున్నాం అలాగే ఈ మాసంలో శంకరుణ్ణి పూజించాలి ఈ మాసంలో విష్ణువును పూజించాలి ఈ మాసంలో బ్రహ్మను పూజించాలి అనే నియమం ఏ పురాణము చెప్పలేదు అన్ని మాసాలు అన్ని పక్షాలు అన్ని తిథులు అన్ని వారాలు భగవంతుని ఆరాధించడానికి మాసాలు పక్షాలేమిటి ఏనాడు మన మనస్సులో పరమాత్మ ఎందు భక్తి కలుగుతుందో తదేవ లగ్నం సుదినంత దేవ తారాబలం చంద్రబలంత దేవ విద్యాబలం దైవబలంత దేవ లక్ష్మీపతే తే అంగ్రియుగం స్మరామి భగవంతుణ్ణి ఆరాధించటానికి మాసము పక్షము తిథి వారము అను నియమం లేదు లోకాచారం కార్తీక మాసం అనగానే శివుణ్ణి ఆరాధించాలి అపోహలు ఉన్నాయి పూర్తిగా అపోహ శంకరుణ్ణి ఆరాధించు నిషేధం లేదు కానీ కార్తీక మాసం శ్రీ మహావిష్ణువుకు మనం చెప్పుకుంటాం పరివర్తన ఏకాదశి ప్రబోధన ఏకాదశి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును క్షీరములతో అభిషేకం చేసి ఉవాస వ్రతం ఆచరించి అమ్మవారికి స్వామికి ఆరాధించి ముత్తైదువులకు పెద్దలకు దాన ధర్మాలు చేస్తే ఎంత విశేష ఫలితం ఉంది అందులో కార్తీక సోమవారం శంకరుణ్ణి ఆరాధించాలి కార్తీక శనివారం వెంకటేశ్వరుని ఆరాధించాలి ఫలానావారం ఫలాని వారిని ఆరాధించాలి ఇవి మనం ఏర్పరచుకున్నటువంటి ఒక ఆచారములు కార్తీక మాసం శివునిది విష్ణువుది మార్గశీర్షం విష్ణువుది శివునిది మాఘమాసం శంకరునిది అలాగే విష్ణువుది ఫలానా దైవాన్ని ఆలోచన మనం తగ్గించుకోవాలి మానుకోవాలి మన మనస్సులో స్వామిని ఆరాధించాలంటే మాసం ఎందుకు పక్షం ఎందుకు ఏకాదశి అంటున్నాం ఆ రోజు హరివాసరము అంటున్నాం ఆనాడు శ్రీహరిని ఆరాధించండి ఏదో బహుళ త్రయోదశి మాసశివరాత్రి అంటున్నాం శంకరుణ్ణి ఆరాధిస్తున్నాం మరి మాసశివరాత్రి నాడు విష్ణుని ఆరాధించకూడదే ఏకాదశి నాడు శంకరుణ్ణి ఆరాధించకూడదే ఏకాదశి ఆయనకు ప్రియం కాదా కాబట్టి ఫలానా మాసంలో ఫలానా దైవాన్ని ఆరాధించాలి అనే నియమం మనకు శాస్త్రంలో చెప్పలేదు ఒక విషయం చెప్పారు ఆయా కోరికలు ఉన్నవారు ఆయా దేవతను ఆరాధించాలన్నప్పుడు ఆ కోరిక ధర్మమా అర్థమా కామమా మోక్షమా దేని సంబంధించినది ఆ ఫలితాన్ని ఎవరు ప్రసాదిస్తారు ఏ రీతిలో ప్రసాదిస్తారు ఆ కోరికను అనుసరించి ఆ దైవాన్ని ఆ రీతిలో ఆరాధించండి సకాములకే కానీ నిష్కాములకు ఏ నియమము లేదు ఇప్పుడు ఏదో ముత్తైదువుగా ఉండాలి వివాహం చేసుకోవాలి మంచి భర్త రావాలి మంచి ఉద్యోగం రావాలి మంచి విద్య రావాలి ఇలా కొన్ని కొన్ని కోరికలు కొంతమంది దేవతలను ఆరాధించమని మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ కోరికల వారు ఆ దేవతను ఆ మాసంలో ఆరాధించి ఆ ఫలితాన్ని పొందుతున్నారు పొందాలనుకుంటున్నారు అలా పాక్షికంగా చెప్పిన నియమమే తప్ప ఫలానా దైవాన్నే శ్రావణంలో ఆరాధించాలని అపోహకు వెళ్ళకండి మీకు భక్తి ఎవరి మీద ఉంటే వాడు ఆరాధించండి అమ్మవారిని స్వామిని లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను సరస్వతీ బ్రహ్మలను లేదు వెంకటేశ్వరుడు నారసింహుడు రాముడు కుమారస్వామి వినాయకుడు మీ ఇష్టం మీకు ఏ దైవం మనసు నిండా నిలిచి ఉన్నాడో ఆ దైవం స్వామి చెప్పాడు యోయో యాం యాం తను భక్త శ్రద్ధయ అర్చితుమితి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామివ విదామ్యాం స్వామివాక్యం చెప్పాడు ఎవరెవరు ఏ ఏ రూపాన్ని శ్రద్ధగా ఆరాధించాలని కోరుకుంటారో వారి వారికి ఆ రూపం ఎందే ఆ శ్రద్ధను నేను పెంచుతాను పరమాత్మ నన్నే పూజించు చెప్పలేదు నీ ఇష్టం నీకు భక్తి ఉంటే వారినే పూజించు ఆ భక్తి నేనే ఇస్తాను నాకు నరసింహస్వామి కావాలి ఆ భక్తి ఇస్తాను నాకు మహారుద్రుడు కావాలి ఆ భక్తిని ఇస్తాను కడి స్వామి అలాంటి పక్షపాతం చెప్పలేదు మనకు అలాంటి వాటిది అవసరం లేదు మీరు త్రికరణ శుద్ధిగా ఏ దైవాన్ని నమ్ముతారో ఏ దైవాన్ని కోరుతారో మీకు కావలసిన కోరిక ఏదైనా ఇస్తుందని మీకు అనిపిస్తుందో వారిని ఆరాధించండి ఆ శ్రద్ధగా ఆరాధించండి ఆ ఫలితాన్ని పొందండి